వైద్య శాస్త్రంలో ఓ సరికొత్త వ్యాధికి సెల్ ఫోన్ కారణమవుతోందని నిపుణులు కనిపెట్టారు. సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల చెవికి బ్రెయిన్ కి మధ్య కనెక్టివిటీగా ఉన్న నరాల్లో ట్యూమర్లు పెరుగుతున్నాయట. దీంతో చెవి కూడా డ్యామేజ్ అవుతోంది. వినికిడికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. సెల్ ఫోన్ నోటిని కూడా వదలడం లేదు. లాలాజల గ్రంథుల్ని రేడియేషన్ దెబ్బతీస్తోంది. లాలాజల గ్రంథుల్లో ట్యూమర్లు ఏర్పడుతున్నాయి. ఇది నోటి క్యాన్సర్ కు దారితీస్తోంది. చిన్నపిల్లల్లో అయితే రేడియేషన్ ప్రభావం అత్యధిక స్థాయిలో ఉంటుంది. పెద్దల్లో కంటే 4 నుంచి 12% అధికంగా ఉంటుందంటున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లల మానసిక స్థితి పాడవడమే కాకుండా చెవుడు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సెల్ ఫోన్ వాడిన ముందు తర్వాత మనలో ప్రవహించే రక్త కణాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. 5 నిమిషాల తర్వాత ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ను సరఫరా చేసే శక్తిని కోల్పోతాయి. దీనివల్ల త్వరగా అలసిపోవడం, సరిగా ఊపిరాడకపోవడం లాంటి సమస్యలు వస్తాయని తేల్చారు. రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మనమేం చేయాలి? సెల్ ఫోన్ ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచండి. వీలైనంత వరకు సెల్ ను బాడీకి దూరంగా ఉంచి మాట్లాడండి. స్పీకర్ ఫోన్ లేదా బ్లూటూత్ ఉపయోగిస్తే మంచిది. డైరెక్ట్ రేడియేషన్ కన్నా దీని ప్రభావం 100 రెట్లు తక్కువగా ఉంటుంది. సెల్ ఫోన్ ను జేబులో పెట్టుకోకండి. రాత్రిపూట దిండ్ల కింద పెట్టుకోవడం మానండి. జర్నీలో సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత తక్కువగా సెల్ ఫోన్ వాడండి. కాల్స్ చేసే కంటే టెక్స్ట్ మెసేజింగ్ ఉత్తమం. సెల్ ఫోన్ ను పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పుడు మనకు ఎలాగూ సాధ్యం కాదు. కాబట్టి సెల్లో మాటల దూకుడుకైనా కాస్త కళ్లెం వేద్దాం. మనల్ని మనమే కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెడదాం. వారంలో ఒక్కరోజు, అది సాధ్యం కాకపోతే నెలలో ఒకరోజు సెల్ ఫోన్ కు సెలవిచ్చేద్దాం. మొబైల్ కాల్స్ కు దూరంగా ఉందాం. సాధ్యమైనంత వరకు ల్యాండ్ లైనే వాడుకుందాం. గంటల తరబడి మొబైల్ కి అంకితమైపోయే పనికి ఇక రామ్ రామ్ చెప్పేద్దాం.